జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో పల్లె ప్రగతి గ్రామ వికాసం కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ దావు మల్లక్క సత్తయ్య అధ్యక్షతన ఉదయం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీటీసీ జలందర్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం సమన్వయంతో పరస్పర సహకారంతో అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పల్లె ప్రగతి కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులతో ప్రభుత్వ మౌలిక వస్తువులు నిర్మాణాలు వాడవాడలా తిరిగి సమస్యలు గుర్తించి ప్రజలతో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్కా శంకర్, తేరాస మండల అధ్యక్షులు రమేష్, పార్టీ కార్యదర్శి మారంపల్లి బాబు, వైస్ ఎంపీపీ సత్యం, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బలభక్తుల కిషన్, ఎంపీడీఓ జనార్దన్, ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి, మాజీ ఏఎస్ఎంసీ చైర్మన్ నాగభూషణం, రామచంద్రారెడ్డి, సమస్త మండల గ్రామ నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా కమిటీ 16 మంది మేము రావడం జరిగింది. మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ, మండల నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఉదయం 9 గంటలకు వచ్చి ఇప్పటి వరకు లక్ష్మీపూర్ గ్రామం దాదాపు రోడ్డు తీరడం జరిగింది. ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఫైండ్అవుట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మన ధర్మపురి నియోగవర్గం ఆయన మన సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు మంచి పల్లె ప్రగతి గ్రామ వికాస కార్యక్రమం మన తెలంగాణలోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగినది. అందులో భాగంగా లక్ష్మీపూర్ గ్రామానికి గొల్లపల్లి మండల నాయకులం, పల్లె ప్రగతి గ్రామ వికాసం సభ్యులం అందరం రావడం జరిగినది. ప్రతి విలేజ్లో ప్రతి వాడకు పోయి ప్రతి ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడం జరిగినది. మన ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంబంధించిన పథకాలు ఏవైనా వాళ్లకు అర్హత అయిన సభ్యులకు అందడం జరుగుతుందా జరుగుతలేదా అని తెలుసుకోవడం జరిగినది. ప్రతి సిసి రోడ్ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ అన్నీ మంచిగానే జరుగుతున్నవి. ప్రతి ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చినవి. సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ బాగానే అయినాయి. చిన్న మామూలుగా ఎలక్ట్రికల్ ఫోల్స్ తప్పించి ఎలక్ట్రికల్ ఫోల్సే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ విలేజ్కైనా కూడా. ప్రతి విలేజ్లో మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి వర్క్లు మంచిగా సక్సెస్ఫుల్గా జరగడం జరుగుతున్నది. జై తెలంగాణ.